ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేనట్లయితే చేసుకోండి. ఈరోజు ఔషధ మొక్క అయినటువంటి ఈ లెమన్ గ్రాస్ ఉపయోగాలు మరియు దీన్ని ఎలా పెంచుకోవాలి చూద్దాం. నా పేరు రాజలక్ష్మి శివశంకర్. వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వయుజా గార్డెన్స్. మీరు కనుక నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే వీడియో చివరిదాకా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది కదండి, చిన్నపిల్లలకు సర్ది, జ్వరం, జలుబు, గొంతు నొప్పి లాంటి ఇన్ఫెక్షన్స్ మొదలవుతాయి కదా. కాబట్టి ఇటువంటప్పుడు ఏం చేస్తామంటే మనము ఈ లెమన్ గ్రాస్, ఇంకా వామాకు, తులసి, తమలపాకు లాంటి ఔషధ మొక్కలన్నిటినీ వాటి ఆకులను సేకరించి కషాయం చేసి పిల్లలకి తాగిస్తాము. పెద్దవాళ్ళం కూడా మనకు తలనొప్పి, సర్ది లేసినప్పుడు టీలో ఈ లెమన్ గ్రాస్ ఆకులు వేసుకొని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ కరోనా చేయబట్టి చాలామంది ఔషధ మొక్కల్ని వాళ్ళ గార్డెన్లో పెంచుకుంటున్నారు. కూరగాయ మొక్కలు, పళ్ళ మొక్కలతో పాటు ఔషధ మొక్కలకి కూడా చాలా ఇంపార్టెన్స్ పెరిగిందనే చెప్పొచ్చు. ఔషధ మొక్కల్లో ఈ లెమన్ గ్రాస్ కూడా చాలా ముఖ్యమైన మొక్క. నేను ఒక ఇంత చిన్న పిలక తీసుకొచ్చాను, ఒక చిన్నది, దాంతో నాకు ఎన్ని షూట్స్ వచ్చినాయి. ఇది బల్బ్స్ అన్నట్టు మిగిలిన గడ్డి మొక్కల్లాగానే కాకపోతే ఆ గడ్డి మొక్కలన్నీ ఏంటంటే ఒకదాని పక్కన ఒకటి ఇలా అడ్డంగా వరుసగా పెరుగుకుంటూ పోతాయి. వీటికి భూమి లోపల రన్నర్స్ ఏమి ఉండవు, కానీ మెయిన్ ఏదైతే మనం స్టెమ్ ఇలా పెట్టుకుంటామో దాని చుట్టూతా ఇలా చిన్న చిన్న పిలకలు వస్తుంటాయి. కాబట్టి ఇలా వెడల్పు ఎక్కువ ఉన్న కంటైనర్నే తీసుకొని పెంచుకోవాలి మీరు. ఇక సాయిల్ విషయానికి వస్తే దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండొద్దండి. మామూలుగా మనం ఏ మొక్కకైనా సరే ఏం చెప్తామో వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండాలి. ఆ మట్టి ఎంత కలుపుతామో ఇసుక కూడా అంతే కలపాలి, లూజ్గా గుల్లగా ఉండాలని చెప్తాం కదా. కానీ కొన్ని మొక్కలకి వెల్ డ్రైన్డ్ సాయిల్ ఉండకూడదు. వాటి వేర్లని బలంగా పట్టి ఉంచేటట్టుగా సాయిల్ గట్టిగా ఉండాలి. మనం అరటి మొక్క పెంచామనుకోండి కుండీలో, అరటి మొక్క కూడా చాలా హైట్ పెరుగుతుంది కాబట్టి పడిపోతుంది కదా, అరటి మొక్కకి కూడా వెల్ డ్రైన్ సాయిల్ ఉండొద్దు. అలాగనే ఈ గడ్డి జాతికి చెందిన ఏ మొక్కలకైనా సరే వెల్ డ్రైన్ సాయిల్ ఉండొద్దు. అలాగే మనం చెరుకు మొక్కను పెంచుకున్నట్లయితే కనుక చెరుకు మొక్కకి కూడా వెల్ డ్రైన్ సాయిల్ ఉండొద్దు, గట్టిగానే ఉండాలి, రూట్స్ని గట్టిగా పట్టుకొని ఉండేటట్టుగా. సో ఇందులో తక్కువ ఇసుక కలపండి మీరు, మట్టి ఎక్కువ ఉండాలి, ఇసుక కొద్దిగానే ఉండాలి. ఇక లైటింగ్ విషయానికి వస్తే ఇది 6 to 7 అవర్స్ డైరెక్ట్ సైన్ లైట్లోనే ఉండాలి. దాదాపు ఏ మొక్కలైనా సరే వెలుతురులో ఎండ తగిలేటట్టుగా ఉంటేనే అవి బాగా పెరుగుతాయండి. ఇది చాలా హార్డీ ప్లాంట్, ఒకసారి తెచ్చి పెట్టుకుంటే మీ గార్డెన్లో ఎప్పటికీ ఉంటుంది. ఇది చాలా రూట్ బౌండ్ అయిందండి, చాలా రూట్ బౌండ్ అయింది. కాబట్టి నేను దీన్ని ట్రాన్స్ప్లాంట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఎట్లా ట్రాన్స్ప్లాంట్ చేస్తాను, మీ దగ్గర ఒక మొక్క నర్సరీ నుండి తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకటి కవర్లో పెట్టిస్తారు, ఇది దాన్ని మీరు ఎలా సపరేట్ చేయాలి, రూట్ సపరేషన్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను మీకు. చూడండి దీనికి రూట్ బౌండ్ ఎలా అయిందో, అంటే రూట్స్ అన్నీ మట్టిలో అల్లుకుపోయినాయి, చాలా తక్కువ మట్టి ఉందన్నమాట. ఇక ఇది తీసి ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే కనుక మొక్క పెరగదు, ఎక్కువ ఏ మొక్క అయినా సరే పెరగదు. కాబట్టి నేను తీసేస్తున్నది. చూసారా
ఇవన్నీ కూడా మనం సెపరేట్ చేయొచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్క కింద మనం సెపరేట్ చేసుకోవచ్చు. వీటి కాడల్ని ఒక్కొక్క దాన్ని సెపరేట్ చేస్తే సరిపోతుందండి. వీటికి వేర్లు ఉండనే అవసరం లేదు. స్టాక్స్ ఉంటాయి కదా కాడల్లాగా, కొంచెం గట్టిగా మన థంబ్ లాగా బొటన వేలంత సైజులో కాడలు ఉన్నాయి కదా, వాటిని మనము సెపరేట్ చేసి మట్టిలో పెట్టుకుంటే వాటికి మళ్ళీ వేర్లు వస్తాయండి. మళ్ళీ మొక్క మొత్తాన్ని మనం నాటుకొని అవసరం లేదు. ఒక జానెడ్ పొడవు ఉంచేసి మిగిలిన పైన ఉన్న ఆకులని మనము టీలో వేసుకోవడానికి కానీ కషాయంలో వేసుకోవడానికి కానీ వాడుకోవచ్చు. ఈ ఆకుల్ని ఇలాగే పెట్టినా కూడా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత అవి ఎండిపోతాయి. నేను ఈ ఆకులన్నిటినీ కూడా ఇలా చుట్టాలుగా చుట్టుకుంటున్నా రింగుల్లాగా. ఆ లెమన్ గ్రాస్ని ఎక్కువగా హార్వెస్ట్ చేసినప్పుడు ఎవరైనా ఇలాగనే రింగుల్లాగా చుట్టి ఫ్రిడ్జ్లో భద్రపరుచుకుంటారు. మనం టీ తయారు చేసుకునేటప్పుడు అల్లంతో పాటు ఈ లెమన్ గ్రాస్ను వేసుకున్నట్లయితే దీనికి ఉండే లెమనీ ఫ్లేవర్ వల్ల టీకి మంచి రుచి వస్తుందండి. నేను ఎప్పుడు వాడతాను దీన్ని మా టీలో. ఇలా రింగులుగా చేసి భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మిగిలిపోయిన కాడల్ని ఇందాక మనం ఏ టబ్లో అయితే తీసామో అదే టబ్లో మళ్ళీ ఇంకొంచెం ఇసుక కంపోస్ట్ కలిపి పెట్టుకున్నాను. కొంచెం దూరం దూరంగానే పెట్టుకోవాలి. నేలలో నాటుకున్నట్లయితే 1 ఫీట్ ఎడంగా నాటుకుంటే మళ్ళీ గుబురుగా పెరుగుతుంది. ప్రతి స్టాక్ అంటే కాడ చుట్టూ ఇంకా చాలా పిలుకలు వస్తాయి. వీటికి లోతు ఎక్కువ అవసరం లేదు కానీ కంటైనర్ మాత్రం చాలా వెడల్పు ఉన్నదే కంటైనర్ తీసుకోండి. ఎంత వెడల్పుగా ఉంటే అన్ని ఎక్కువ పిలకలు వస్తాయి. నేను మొత్తం 2 మొక్కల్ని 2 టబ్బుల్లో నాటుకుంటున్నాను. దీని అప్డేట్ కూడా 10 రోజుల తర్వాత ఇవి ఎంత పెరిగాయి, కొత్త ఆకులు వచ్చాయా లేదా అనేది నేను చూపిస్తాను మీకు. టెర్రస్ గార్డెనింగ్ చేసే ప్రతి ఒక్కరూ తప్పకుండా పెంచుకోవాల్సిన మొక్క ఇది. ఇది దీనికి ఉండే ఔషధ విలువలతో పాటు ఇంకొక ఉపయోగం ఏమిటంటే మన గార్డెన్లోకి దోమలు రాకుండా చేస్తుంది. ఇది తులసితో పాటు ఈ లెమన్ గ్రాస్ కూడా మస్కిటో రిపెలెంట్గా పనిచేస్తుంది. కాబట్టి మనము ఖచ్చితంగా లెమన్ గ్రాస్ ఖచ్చితంగా ఒకటైనా పెంచుకోవాలి. సో అదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.